हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल क्रेजी टॉप्स मैं विनायकुनि कड़ अन्नदान स्टार्ट अरेंजमेंट चुद विनायकुडु अन्नदान की कार्यक्रम की चेसिन वंटकालु अरिपंडलु गुडालु पुलियोर पूलु जिलेबी सिरा पूजगान सामान अन्नम सांबार वंकाय पप्पु मन के अदान कार्यक्रम पांसर वैसे राजजन्न बलूर राजजन्न मन के अदान कार्यक्रम चेसि मत नैवेद्यालो अगर स्टार्ट मन अरेंजमेंट अभी सैड अरेंजमेंट इंक जनाल रे अतर अरे अरेंजमेंट इंक मैं राजजन्न पांसर वैसे मत अदान कार्यक्रम मत स्पासर राजजन्न ओम विश्वनाम रूपाभ्यं देवी सर्वमंगला मांगल्ये शिवा सानके शरण्यातंबके देवी नारायण नमस्ते नमस्ते कुलस्ते पर भव योशो वर्ष महोदय जनार्दन पद्मोत्तम दातारं सर्वसंपदं लोकाभिरामं श्रीरामं भुयो भुयो नमाम्यः ंगुना विशेष नुभाधित श्रीमन श्रीमन विश्वकर्मा मुदिश श्री विश्वकर्मा गणदैवताय गणाध्यक्षाय धीमहि गुण शरीराय गुण मंडिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुण प्रवेष्ठाय धीमहि एकदंताय वक्रतुंडाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचंद्राय श्रीगणेशाय धीमहि एकदंताय वक्रतुंडाय श्री महासिद्धि विनायक देवताभ्यो नमः नैवेद्यं समर्पयामि श्री गणाधिपाय नमः सर्वाणि पूजयामि ओम सुमकाय नमः माचपत्रे पूजयामि ओम गणाधिपाय बृहस्पति पत्रे पूजयामि ओम उमापतये नमः जलपत्रे पूजयामि ओम गजाय नमः दुर्वक्के पत्रे पूजयामि ओम अरुसूये नमः इडि इडि पेद्दम मा कैमरा के फस्ट तरत नागु ए अंदर आरे तीसुकोंडि ए पिल्लालु जय पुलियोर गुड़ालु सिरा अन्नम पप्पु सांबार स्टार्टिंग मन विनायकुनि कड़कैते अन्नदान चाला मंदि अच्छा विजयवंतंगा चेस्तुन्नारु अंदरू अयिते फ्रेंड्स वेलकम टू अवर चैनल क्रेजी टॉप्स मैं वीडियो वे विनायक निमज्जन चूस्ट इप्ड मैं विनायक दिल्ला डेकोरेशन अभी चूस्ट इनको कनपड़े इंको टाटर डेकोरेशन अंत
ఇంకా ముందర అయితే సాయి అయితే చేస్తుండ్రు చూస్తున్నా ముందర డెకరేషన్ మొత్తం ఛత్రపతి జెండాలు అయితే కట్టినాం ముందరికెళ్ళాం మన డీజే దగ్గరికి వెళ్దాం ఒకసారి పూజ స్టార్ట్ అయింది వినాయకుని లేవట్టడానికి కొబ్బరికాయలు అయితే కొడుతుండ్రు అందరూ అయితే చూస్తున్నాం మనం ఒకసారి అయితే డీజే దగ్గరికి వెళ్దాం మన డీజే చిన్నప్పటి డీజే డీజే దగ్గరికి వెళ్తాను ఇప్పుడు మన డీజేది డీజే ఆపరేటర్ ఎక్కడున్నారు రావాలి డీజే ఆపరేటర్ ఎవరు పర్మిషన్ తీసుకున్నా డీజేకు పర్మిషన్ తీసుకున్నా డీజేకు వచ్చిందా మాకు అయ్యారా తీర్థం మాకు ఇంత తీర్థం మా కెమెరాకు మాకు ఇంత తీర్థం పోయింది ఇప్పుడైతే తీసుకున్నాను అయితే తీర్థం అరేంజ్మెంట్లు అయితే మొత్తం అయిపోయినాయి ఇక కొంచెం అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే దేవుని లేచి లేపి టాటాలు ఎక్కియాలి మేము పోయే ముందట్లో మా ఆంపిల్ కొంచెం రిపేర్ వచ్చింది రిపేర్ అయితే చెప్తున్నాం మేము అయితే ఇప్పుడు టాటర్ అయితే చెప్తున్నాం టాటర్ చేసి ముందరైతే పెట్టాలి పైకే మా డెకరేషన్ మొత్తం చిన్న చిన్నగా జెండాలు అయితే కట్టినాం
పాకొన్నర అయితే వర్షం అయితే ఫుల్ స్టార్ట్ అయింది. వర్షం స్టార్ట్ అయిపోయింది. వినాయకుడు మేమైతే నీడకున్న వినాయకుడు అయితే వాన కొంచాం. సరే ఇప్పుడైతే వెళ్తున్నాం. ఇప్పుడు వెళ్ళే దారి ఒకవైపు మెరుపులు మెలుతున్నాయి, మొత్తం చెట్లు తడుతున్నాయి పైకి మెల్లమెల్ల. ఓనితాను డ్రైవర్ ట్రాక్టర్ చూస్తున్నాను. మేమైతే ఇప్పుడు రాయపట్నం దగ్గర పోవాలి. రాయపట్నం గోదావరి కాడికి పోవాలి. ముందుగా అది ఇచ్చినాం కానీ వర్షంలో పోతున్నాం. ఆల్రెడీ 12 అవుతుంది. అక్కడ సోపత ఉండరు అని వెళ్తున్నాం. అంటే బాగానే విగ్రహాలు వస్తాయి కానీ మాకు కొంచెం వర్షానికి తొందర వేద్దామని వెళ్తున్నాం. ఇక చూస్తున్నారు కదా, ఇది అయితే వేరే వాళ్ళ వినాయకుడు, మనది కాదు. వీళ్ళైతే ఇంకో ట్రాక్టర్ నుంచి వెళ్ళి తీస్తున్నారు. అదే పక్కన కనబడేది మన బ్రిడ్జ్ పైన నుంచి వెళ్ళి కిందకి ఎత్తారు. కింద క్రేన్లు కూడా ఉన్నాయి కానీ కింద క్రేన్లు ఫుల్ అయిపోయినాయి మొత్తం. అక్కడ బురద కాబట్టి ట్రాక్టర్లు కూడా దిగుతున్నాయి. అందుకే కొంచెం పైనుంచి వెళ్ళి ఇక కిందకి అయితే ఇస్తాను. ఇలా కొంచెం నిలబెట్టి పాట పాడి కొబ్బరికాయ కొట్టి కిందకైతే ఇస్తారు. చూస్తున్నారు కదా అలా వినాయకుడు. ఒక పక్క అయితే కొంచెం వర్షం అయితే పడుతుంది. మెల్లంగా అయితే విడుతున్నారు చూడండి. వేసేసినారు, కింద పడింది. మనది కూడా ఇప్పుడు వినాయకుడు చూస్తున్నారు కదా. ఈ టేబుల్ ఉంది, కొంచెం మన హైట్ బాగుంటుంది కదా, భారీగా ఒక బరువు బాగుంటుంది కానీ టేబుల్ పైకి తీసుకొస్తున్నాం. టేబుల్ నుంచి వెళ్ళి తీసుకొని నిమజ్జనం చేస్తారు. వాళ్ళు ఒక ఇద్దరు ఉంటారు, ఇద్దరు పోలీసు వాళ్ళు అయితే సెక్యూరిటీ ఉన్నారు. ఇక్కడైతే కొంచెం లేవాడుతున్నారు, భారీగా విగ్రహం కదా కొంచెం ఇబ్బందిగా ఉంది. చూస్తున్నారు ఒక పక్క అయితే వర్షం పడుతుంది. ఇవరక కరెంట్ లేకుండే క్రేన్ వాటి వెళ్దాం అనుకున్నా కానీ కింద కరెంట్ లేని పైకి తీసుకొచ్చినాం. కొంచెం ట్రాక్టర్లో ఉంటాయి కాబట్టి ఎల్లుగుంటాయి కాబట్టి పైకి వచ్చినాం. కానీ వేయడానికి ఇబ్బంది అవుతుంది మాకైతే. ఎట్లనే దబ్బుకొని ఇంకా టేబుల్ దగ్గరికి అయితే తీసుకొచ్చినాం. చూస్తున్నారు ఇటైతే కొంచెం వెలుగైతే లేదు, లైటింగ్ అయితే లేదు, కరెంట్ పవర్ లేదు, ఒక్కటే లైట్ ఉంది. అంటే ఇంక దిక్కే వెళ్దాం. కొంచెం చూసారు కదా మన కథం. నీళ్ళైతే వేసినారు పోలీసు వాళ్ళు అయితే. అక్కడ ఉన్న వర్కర్స్ అయితే ఇక మా వినాయకుడు అయితే ఇవరే అయిపోయింది. నవరాత్రులు అయితే కంప్లీట్ చేసుకున్నాయి. నిమజ్జనం చేసి వెళ్తున్నాం. ఇక వేసేవాళ్ళు అయితే బాగానే మంది ఉన్నారు. మన వెళ్ళేటప్పుడు అయితే ఎవరు ఉండడు కావచ్చు అనుకున్న భయంతో, ఎందుకంటే ఆల్రెడీ 12 అయింది, వర్షం పడుతుంది కదా, అందుకే వాళ్ళు ఎవరు ఉండరు, కరెంట్ ఉండని తొందరగా వచ్చినాయి. అయినా బాగానే మంది వచ్చింది ఇంకా మాకంటే వేసేటోళ్ళు. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.